नमस्ते अंडी नेनु मी कल्याणी वेलकम बैक टू अवर चैनल फ्रेंड्स ना प्रीवियस वीडियो किचन टूर इंका दानी ऑर्गनाइजेशन मीरु अंदरू चूसे उंटारु कदा आ किचन टूर ऑर्गनाइजेशन इंका अरेंजमेंट इंका एरिया डिस्क्रिप्शन मोत्तम कूडा चाला मंदी नच्चिंदी अंदुलो भागंगाने नाकु चाला मंदी मेसेजेस इंका मेल्स चेशारु मास्टर बेड्रूम ऑर्गनाइजेशन प्लानिंग दानी एरिया गुरिंचि एक्सप्लेन चेयमनि सो ई रोजु मास्टर बेड्रूम प्लानिंग एला चेसुकोवाली दानि एला ऑर्गनाइज चेसुकोवाली मिनिमम एरिया एंत उंडे मीकु स्पेशियस गा मास्टर बेड्रूम डिजाइन चेसुकोवच्चु ई रोजु वीडियोलो चूपिस्तानु इप्पुडु मास्टर बेड्रूम योक्क ओवरऑल लुक चूडंडी विथ फॉल सीलिंग तर्वात डीटेल गा प्रतिदी एक्सप्लेन चेस्तानु मेटीरियल मन इंडियन स्टैंडर्ड बेड्रूम साइज 12x12 फीट सो 12x12 फीट मन बेड्रूम नि वेल ऑर्गनाइज्ड गा चेसुकोवच्चु एट द सेम टाइम कबोर्ड्स कूडा बागा चेपिंचुकोवच्चु काकपोते मा बेड्रूम साइज 14x12 फीट अन्नमाट सो ई 14x12 फीट रावडम वल्ल माकु एरिया अनेदी कोंचेम एक्कुवगा अनिपिस्तुंदि ओवर स्पेशियस गा उंदि ఇక్కడ మీరు చూసినట్లయితే మేము కబోర్డ్స్ మొత్తం కూడా ఒకటే సైడ్ చేపించుకున్నాం ఎందుకంటే యూనిఫామ్ లుక్ వచ్చేటట్టు మెయిన్గా కబోర్డ్స్ చేపించుకునేటప్పుడు మూడు పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మనం ఏ సైడ్ చేపించుకుంటున్నామో ఆ సైడ్ పిల్లర్ ఉందా లేదా చూసుకోవాలి ఒకవేళ పిల్లర్ వచ్చింది అనుకోండి మీకు కబోర్డ్స్ అనేది యూనిఫామ్ గా రావడానికి ప్రాబ్లం అవ్వచ్చు ఒక సైడ్ ముందుకి కొంచెం వెనక్కి రావచ్చు సో అందుకని పిల్లర్ లేకుండా చూసుకోండి ఇంకొకటి ఏంటంటే ఒకవేళ మీరు బీరువా కూడా కబోర్డ్స్ లోపలనే పెట్టించుకోవాలి అనుకుంటే బీరువాని ఎట్ సైడ్ పెట్టుకుంటే బాగుంటుంది అంటే వాస్తు ప్రకారం ఎటు పెట్టుకోవాలో చూసుకోండి అటు సైడ్ కబోర్డ్స్ చేపించుకోండి ఇంకొకటి ఏంటంటే మనం కబోర్డ్స్ చేపించుకునేటప్పుడు విండో అనే సైడ్ కబోర్డ్స్ చేపించుకోకుండా ఉంటే బెటర్ ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు ఆ జల్లులు అనేది కబోర్డ్స్ పైన పడి మనకి లాంగ్ లాస్టింగ్ కి ప్రాబ్లం అవ్వచ్చు అందుకని విండో ఉన్న సైడ్ కాకుండా వేరే సైడ్ అంటే మొత్తం ప్లేన్ ఉన్న సైడ్ ని కబోర్డ్స్ చేపించుకోండి సజెస్ట్ మీకు యూనిఫామ్ లుక్ వస్తది మోర్ ఓవర్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది సో ఇక్కడ మీరు చూసినట్లయితే నేను డ్రెస్సింగ్ టేబుల్ కి స్పెషల్ గా ప్లేస్ ఆక్యుపై అవ్వకుండా మరో డ్రెస్సింగ్ టేబుల్ కొత్తది కొనుక్కోకుండా నేను ఈ కబోర్డ్స్ తో పాటే డ్రెస్సింగ్ టేబుల్ చేపించుకున్నాను డ్రెస్సింగ్ టేబుల్ ఎలా ఉంటుందో మీకు ఒక్క లుక్ ఇస్తాను సో చూడండి సో ఇక్కడ ఎన్ని షెల్ఫ్స్ కావాలంటే అన్ని షెల్ఫ్స్ చేపించుకోవచ్చు మోరోవర్ ఈ షెల్ఫ్స్ కూడా ఏంటంటే డిటాచబుల్ అన్నమాట మీకు కావాలంటే ఉంచుకోవచ్చు లేదంటే తీసేయొచ్చు దీని డీటెయిల్ ఆర్గనైజేషన్ నేను వేరే వీడియోలో చూపిస్తాను చూడండి ఇక్కడ కూడా ఏంటంటే ఒక డ్రావర్ చేపించుకున్నాను ఎందుకంటే మన లేడీస్ కి ఎక్కువ జ్యువెలరీ ఉంటుంది కాబట్టి రెడీ అయ్యేటప్పుడు జ్యువెలరీ అంతా ఇక్కడ పెట్టుకొని రెడీ అవ్వడానికి ఇక్కడ రెండు డ్రావర్స్ అన్నమాట మనకి పై నుండి కింది వరకు టోటల్ లెంగ్త్ వచ్చేసి 8.2 ఫీట్ సో ఇందులో మనకి కబోర్డ్ షెల్ఫ్ కు వచ్చే విడ్త్ ఎంత ఉంటుందంటే ఈ విడ్త్ అనేది 2.2 ఫీట్ అన్నమాట 2.2 ఫీట్ ఉండడం వల్ల మనము ఎక్కువ బట్టల్ని ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఒకవేళ మీ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 12x12 ఫీట్ ఉందనుకోండి షెల్ఫ్ విడ్త్ వచ్చేసి 1.8 to 2 ఫీట్ పెట్టుకోండి అలా అయితే బట్టలు ఆర్గనైజ్ చేసుకోవడానికి బాగుంటుంది మాస్టర్ బెడ్రూమ్ అంటే మోర్లీ మనం కపుల్స్ మాత్రమే బట్టలు పెట్టుకుంటాం కాబట్టి సో ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను అన్నమాట సో ఇది ఓవరాల్ వ్యూ ఆఫ్ కపుల్ షెల్ఫ్ అన్నమాట అంటే వైఫ్ అండ్ హస్బెండ్ బట్టలు పెట్టుకోవడానికి ఇంత సైజ్ అయితే కరెక్ట్ సరిపోతుంది ఇప్పుడు నేను ఒక్కొక్క షెల్ఫ్లో ఏమున్నాయో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ కబోర్డ్స్లో ఏంటంటే జెంట్స్ బట్టలు పెట్టుకుంటాం కాబట్టి పైన నేను ఒక హ్యాంగర్ పెట్టించుకున్నాను ఎందుకంటే వాళ్ళ సూట్స్ బ్లేజర్స్ హ్యాంగ్ చేసుకోవడానికి ఇవేమో క్యాజువల్ వేర్ ఇవేమో డైలీ యూజ్ వేర్ ఇవేమో బ్లాంకెట్స్ ఇంకా చెద్దర్లు ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ షెల్ఫ్కి ఒక డ్రావర్ కూడా వచ్చింది విత్ లాక్ అండ్ కీ సిస్టమ్ ఇంకా ఇట్ సైడ్ చూస్తే పైన షెల్ఫ్లో ఏమో
विंटर वेर इंका रेनी सीजन वेर अन्ट अटे रेन कोट्स इंका स्वेटर्स शाल्वाल उंटाई इकड़ेमो वेस्टर्न वेर डेली यूज वेस्टर्न वेर अन्ट इवि डेली यूज ड्रेसेस इकड़ ड्रावर विद लॉक एंड की सिस्टम वच्चिंदी इवि डेली वेर सारीस इंकेमो बेड शीट्स इंका पिल्लो कवर्स सो इला ऑर्गनाइज चेसुकुंटे మీకు ఏది ఎక్కడ ఉందో ఈజీగా అవైలబుల్ గా ఉంటుంది మోర్ ఓవర్ చూడడానికి కూడా బాగుంటుంది మోర్ ఓవర్ పిల్లల బట్టలు కూడా ఇదే ర్యాక్ లో అరేంజ్ చేసుకోవాలి అనుకుంటే మీకు కావాల్సిన డిస్టెన్స్ లో షెల్ఫ్స్ ని అరేంజ్ చేసుకోవచ్చు మోర్ ఓవర్ ఆ షెల్ఫ్స్ కూడా డిటాచబుల్ షెల్ఫ్స్ పెట్టుకుంటే మీకు ఫ్యూచర్ లో తీసుకోవాలనుకుంటే ఈజీగా తీసుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇట్లా క్లిప్ మోడల్ గా పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటప్పుడు తీసేసుకోవచ్చు కూడా ఇదంతా చూసాక కొంతమందికి ఒక డౌట్ రావచ్చు కింద బట్టలు తీసేటప్పుడు పైవన్నీ పడిపోతాయని సో అలాంటి వాళ్ళ కోసం ఒక ట్రిక్ చెప్తాను ఏంటంటే మనకి బాస్కెట్స్ అవైలబుల్గా ఉంటాయి అమెజాన్లో కానీ డిమార్ట్లో కానీ ఈజీగా దొరుకుతాయి సో అలాంటి బాస్కెట్స్లో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అరేంజ్ చేసుకుంటే మీకు ఏ షర్ట్ కావాలన్నా ఏ ప్యాంట్ కానీ ఏ డ్రెస్ కావాలన్నా కూడా ఈజీగా తీసుకోవచ్చు మోస్ట్లీ ఈ ట్రిక్ మన పెద్దవాళ్ళకి కాకుండా చిన్నపిల్లల బట్టలు అరేంజ్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే వాళ్ళకి బట్టలు తీయడం అంత ఈజీగా రాదు కదా సో ఈ అరేంజ్మెంట్ అనేది వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటుంది ఇప్పుడు మనం సెకండ్ షెల్ఫ్కి వెళ్దాము ఈ సెకండ్ షెల్ఫ్లో నేను బీర్వాను అరేంజ్ చేసుకున్నాను బీర్వా అనేది మనకి బయట కనిపించకుండా ఉండడానికి నేను విత్ ఇన్ కబోర్డ్స్లోనే చేపించుకున్నాను అన్నమాట మనకి బీర్వాకి సపరేట్ స్పేస్ ఆక్యుపై అవ్వకుండా ఉండాలంటే ఇలా విత్ ఇన్ కబోర్డ్స్లో చేపించుకుంటే యూనిఫామ్గా ఉంటుంది మోర్ ఓవర్ లుక్ కూడా బాగుంటుంది బీర్వా ఆర్గనైజేషన్ కూడా ఒకసారి మీకు చూపిస్తాను ఒక్క అవుట్ లుక్ చూడండి ఇక్కడ మీకు పైన కనిపించేదేమో మెన్స్ వేర్ అనమాట అన్ని ఫార్మల్ ప్యాంట్స్ అండ్ షర్ట్స్ ఇక్కడేమో పట్టు చీరలు ఇక్కడ కూడా కొన్ని ఫార్మల్ ప్యాంట్స్ అండ్ షర్ట్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ మీకు కనిపించేదేమో పార్టీ వేర్ పంజాబ్ డ్రెస్సెస్ అనమాట ఇవేమో ఫ్యాన్సీ చీరలు ఇక్కడేమో అన్ని కాటన్ డ్రెస్సెస్ అన్నమాట సో నాకైతే ఈ షెల్ఫ్ ఈ బీర్వా కరెక్ట్గా సరిపోయింది బట్టలు ఆర్గనైజ్ చేసుకోవడానికి మోర్ ఓవర్ ఇక్కడ మాకు బీర్వా పక్కన ఒక 2 ఇంచెస్ స్పేస్ వచ్చింది అనమాట సో ఆ స్పేస్లో నేను ఇలా చాపని అరేంజ్ చేసుకున్నాను సో చాప కోసం స్పెషల్గా ప్లేస్ ఎక్కడ ఆక్యుపై అవ్వకుండా ఉండడానికి ఇలా సో ఇది ఓవరాల్ లుక్ ఆఫ్ కబోర్డ్స్ సో ఈ కబోర్డ్స్ కూడా నేను ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట బ్లాక్ అండ్ వైట్ అయితే కొంచెం బాగుంటుందని సో కింది పార్ట్ మొత్తం అయిపోయింది కదా ఇప్పుడు మనం పై పార్ట్ చూద్దాము ఈ పై పార్ట్ ఏంటంటే కబోర్డ్స్ ఫ్లిప్ మోడల్ అనమాట పుల్ అండ్ పుష్ కాదు ఫ్లిప్ మోడల్ ఎందుకు పెట్టించానంటే మనం మోస్ట్లీ పైన పెద్ద పెద్ద లగేజ్ బ్యాగ్స్ క్యారీ బ్యాగ్స్ పెట్టుకుంటాం కదా వాటిని తీయడానికి కంఫర్టబుల్గా ఉండడానికి నేను ఫ్లిప్ మోడల్ పెట్టించుకున్నాను అదే పుల్ అండ్ పుష్ అనుకోండి మనకి లగేజ్ బ్యాగ్స్ పెట్టడానికి ఇబ్బంది ఉంటుంది మోర్ ఓవర్ మనం లగేజ్ తీసేటప్పుడు ఆ డోర్స్కి తాకి డోర్ యొక్క మూమెంట్ అనేది లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అందుకనే ఫ్లిప్ మోడల్ పెట్టించాను ఇక్కడ ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రతి డోర్కి కూడా లాక్ అండ్ కీ సిస్టమ్ ఉంది అండ్ మోర్ ఓవర్ ఈ ఫ్లోరల్ డిజైన్ అంటే బ్లాక్ మీద ఫ్లోరల్ డిజైన్ అనేది ఈ షెల్ఫ్లోకి మిడిల్లో వస్తుంది అనమాట అంటే ఇక్కడి నుండి మీరు కౌంట్ చేస్తే ఇక్కడి నుండి ఇక్కడి వరకు మెజర్ చేస్తే ఇక్కడి వరకు మాత్రమే మెజర్ చేస్తే ఎగ్జాక్ట్ మిడిల్లో వస్తుంది అనమాట ఈ ఫ్లోరల్ బ్లాక్ డిజైన్ అనేది కబోర్డ్స్ చేపించుకునేటప్పుడు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మీరు గమనించినట్టయితే ఏ డోర్కి కూడా మ్యాగ్నెటిక్ ఫిక్సింగ్ అనేది లేదు ఇక్కడ మీరు చూసినట్టయితే మ్యాగ్నెటిక్ ఫిక్సింగ్ ఉంటే ఏంటంటే మనం డోర్ తీసిన ప్రతిసారి కూడా టక్ 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 అనే సౌండ్ వస్తుంది సో నేను ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫిక్సింగ్ పెట్టించుకోకుండా జస్ట్ స్మూత్ ఓపెన్ అండ్ క్లోజ్ సిస్టమ్ పెట్టించుకున్నాను అనమాట ఇప్పుడు మీరు చూడండి జస్ట్ ఇలా క్లోజ్ చేస్తే ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది సో మీకు ఎలాంటి సౌండ్ కూడా రాదు అండ్ ఇప్పుడు ఫాల్ సీలింగ్కి వచ్చేసి నేను ఇలా డిజైన్ చేయించుకున్నాను ఎందుకంటే నైట్ టైంలో ఈ బ్లూ లైటింగ్కి మధ్యలో ఒక చందమామ ఉన్న ఫీలింగ్ వస్తుందన్నమాట మోర్ ఓవర్ ఫాల్ సీలింగ్ చేసుకునేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్యాన్ అనేది ఎగ్జాక్ట్ ఫాల్ సీలింగ్కి మిడిల్లో ఫిక్స్ అయ్యేటట్టు చూసుకోండి మోర్ ఓవర్ మీ బెడ్కి ఎగ్జాక్ట్గా ఉండేటట్టు చూసుకోండి ఇలా
ఫాల్ సీలింగ్ అనేది కొంచెం సైడ్ అయిపోయింది అనుకోండి, ఫ్యాన్ ఫిక్సింగ్ కూడా సైడ్కి అయిపోతుంది. సో బెడ్ మీద పడుకునే వాళ్ళకి గాలి అనేది అంత బాగా రాదు. సో ఫాల్ సీలింగ్ అనేది ఎగ్జాక్ట్ మిడిల్ ఆఫ్ ద రూమ్ ఉండేటట్టు చూసుకోండి, సచ్ దట్ మీరు ఫ్యాన్ని మధ్యలో ఫిక్స్ చేసుకోవచ్చు, బెడ్లో పడుకునే వాళ్ళకి గాలి బాగా వస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ రూమ్లో 6x6 బెడ్ వేశాక బెడ్ చుట్టూ కూడా ఫ్రీ స్పేస్ అనేది చాలా ఉంది, అంటే మనుషులు ఈజీగా నడవచ్చు. అట్ ద సేమ్ టైం కబోర్డ్స్ డోర్ తీసాక కూడా బెడ్కి ఏం తగలేదన్నమాట. సో బెడ్రూమ్ ఏరియా అనేది 12x12 ఫీట్ ఉన్నా, 14x12 ఫీట్ ఉన్నా కూడా కబోర్డ్స్ చెప్పించుకుంటే ఫ్రీ స్పేస్ అనేది చాలా మిగులుతుంది. చూస్తున్నారు కదా ఈ విధంగా. మీరు డోర్ ఓపెన్ చేసిన వెంటనే పైన రైట్ సైడ్ టాప్కి ఇలా లోవర్ రూఫ్ ఉంటుంది, లోవర్ రూఫ్కి చుట్టూ కూడా బ్లాక్ కలర్ ఫ్లోర్ అండ్ డిజైన్, ఇంకా మిడిల్లో ఏమో వైట్ కలర్ కబోర్డ్స్ చెప్పించాము. ఇక్కడ ఏంటంటే కాటన్ బాక్సెస్ కానీ ఇంకా అవసరం లేని సామాన్లన్నీ అందులో అరేంజ్ చేశాము. ఇక్కడ మీకు కనిపించేదేమో అటాచ్ వాష్రూమ్, ఇక్కడేమో డ్రెస్సింగ్ ఏరియా. ఈ డ్రెస్సింగ్ ఏరియా ఏరియా వచ్చేసి 2x2 ఫీట్. సో ఈ డ్రెస్సింగ్ ఏరియాలోనే నేను ఒక హ్యాంగర్ పెట్టించాను. ఈ హ్యాంగర్లో ఏంటంటే వాళ్ళ ఆఫీస్ నుండి రాగానే ప్యాంట్ షర్ట్స్ మార్చుకోవచ్చు బెల్ట్లు పెట్టుకోవడానికి. ఒకవేళ మీకు డ్రెస్సింగ్ ఏరియా లేకపోతే కూడా హ్యాంగర్ని ఎలా అరేంజ్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తాను. సో మనకి బెడ్రూమ్ డోర్కి వెనకాల ఇలా హ్యాంగర్ని ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీనికి డ్రెస్సెస్ కానీ టవల్స్ కానీ బెల్ట్స్ కానీ హ్యాంగ్ చేసుకోవచ్చు. బెడ్ సైడ్ ఇంత ఫ్రీ స్పేస్ ఉంది కాబట్టి మీరు ఏమన్నా ఫ్లవర్ వాజ్లు పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా కార్నర్ టేబుల్ని కూడా అరేంజ్ చేసుకోవచ్చు. నైట్ పడుకునేటప్పుడు వీటిపైన వాటర్ బాటిల్స్ కానీ సెల్ ఫోన్స్ కానీ వాచెస్ ఇంకా స్పెడ్స్ని ఆర్గనైజ్ చేసుకోవచ్చు. లేక మీ బెడ్రూమ్లో పార్షల్ సన్లైట్ వచ్చే ఛాన్స్ ఉందనుకోండి, ఇలా ఇండోర్ ప్లాంట్స్ కూడా పెట్టుకోవచ్చు. చాలా ప్లెజెంట్ ఫీలింగ్ ఉంటుంది. లేదంటే ఒక బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్గా పనిచేసే అరికా పామ్ ప్లాంట్ కూడా పెట్టుకోవచ్చు. వావ్, చూడడానికి ఎంత బాగుంది కదా. ఇక్కడ మీకు ఇంకో చూపిస్తాను. బెడ్రూమ్ అనేది ఎక్కువ హైలైట్ అవ్వడానికి ఎస్పెషల్లీ స్విచ్ బోర్డ్స్ దగ్గర ఇలా నేను వాల్ పెయింటింగ్ చేశాను. మెయిన్గా ఈ స్విచ్ బోర్డ్ హైలైట్ అవ్వడానికి. ఇంకొక విషయం ఏంటంటే మీరు బెడ్రూమ్లో ఇంకా అట్రాక్టింగ్ లుక్ కోసం ఈ హ్యాంగర్కి కర్టెన్స్ అనేది యూస్ చేసుకోవచ్చు, లేదంటే బ్లైండ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. బ్లైండ్స్ యూస్ చేస్తే కూడా రూమ్ యొక్క లుకింగ్ అనేది బాగుంటుంది. ఇప్పుడు కబోర్డ్స్కి ఆపోజిట్ ఉన్న వాల్ని చూద్దాము. ఇక్కడ మీరు కావాలంటే రాయల్ పెయింటింగ్ కూడా వేసుకోవచ్చు అండి, రూమ్కి చాలా బాగుంటుంది. లేదు మీరు ఓన్గా పెయింటింగ్ వేసుకునేటట్టుంటే ఇక్కడ నేను స్విచ్ బోర్డ్ దగ్గర చూపించినట్టు వాల్ పెయింటింగ్ కూడా వేసుకోవచ్చు. లేదు అంటే ఇలాంటి వాల్ స్టిక్కర్స్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు అండి. ఇవి అమెజాన్లో చాలా అంటే చాలా డిజైన్స్ దొరుకుతాయి మీకు. ఇప్పుడు ఫైనల్గా మాస్టర్ బెడ్రూమ్ యొక్క ఓవరాల్ లుక్ చూపిస్తాను చూడండి. మెయిన్గా ఏ రూమ్ అందమైనా సరే దేని మీద డిపెండ్ అవుతుంది అంటే మూడు విషయంలో. ఒకటి ఏంటంటే మనం డెకోలం ఎలాంటి కలర్ సెలెక్ట్ చేసుకుంటామనేది, ఇంకొకటి ఏంటంటే డెకోలం సెలెక్ట్ చేసుకున్నాక కబోర్డ్స్కి ఎలాంటి డిజైన్ అప్లై చేస్తాము, మూడోది ఏంటంటే గోడలకి ఎలాంటి కలర్ వేస్తాము, దాని మీద రూమ్ యొక్క అందం అనేది డిపెండ్ అవుతుంది. సో ఈ మూడు సెలెక్ట్ చేసుకునే దానిలో కొంచెం జాగ్రత్తగా చూసుకొని మీ ఇంటిని డిజైన్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా సింపుల్గా ఇంకా నీట్గా ఉండేటట్టు చూసుకుంటే సరిపోతుంది.
అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు ఏసీ పెట్టించుకున్నా పెట్టించుకోకపోయినా కనెక్షన్ అనేది తీసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో మీరు ఏసీ ఫిక్స్ చేసుకోవాలనుకుంటే ఈ కనెక్షన్ తీయాలంటే డబల్ పని అవుతుంది. సో ముందుగానే కనెక్షన్ అనేది ఇలా తీసి పెట్టుకోవడం మంచిది. ఇప్పుడు మీకు కబోర్డ్స్కి ఎలాంటి ప్లైవుడ్ సెలెక్ట్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ వుడ్ పేర్ వచ్చేసి 100% గర్జన్ అనమాట. ఇక్కడ క్వాలిటీ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఇక్కడ మీకు లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఒకటి సాఫ్ట్ లేయర్, ఒకటి హార్డ్ లేయర్, ఇలా ఎన్ని లేయర్స్ ఉంటే మోరోవర్ ఎన్ని ఆల్టర్నేట్ లేయర్స్ ఉన్నాయో దానిపైన ప్లైవుడ్ క్వాలిటీ అనేది డిపెండ్ అవుతుంది. మోస్ట్లీ మార్కెట్లో దొరికే ఈ ప్లైవుడ్ అనేది టర్మైట్ ఫ్రీ ప్లైవుడ్ అనమాట. కాకపోతే మనకి మార్కెట్లో ఈ టర్మినేటర్ వుడ్ ప్రిజర్వేటివ్ అనే లిక్విడ్ దొరుకుతుంది. ఆల్రెడీ ప్లైవుడ్ అనేది 100% టర్మైట్ ఫ్రీ అయినప్పటికీ కూడా మనం వుడ్కి ఇలాంటి లిక్విడ్ని అప్లై చేసి ఒకరోజు మొత్తం ఆరబెట్టుకున్న తర్వాత డెకోలం అంటించుకున్నట్టయితే మనకి ఫ్యూచర్లో వుడ్ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి, అంటే చెదలు రావడం కానీ, బొద్దింకలు రావడం కానీ, లేదంటే వేరే కారణాల వల్ల వుడ్ ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది. సో టర్మైట్ ఫ్రీ అయినప్పటికీ కూడా ప్లైవుడ్కి ఈ సొల్యూషన్ అనేది అప్లై చేసుకోవాలి. ఇప్పుడు కబోర్డ్స్కి సంబంధించి ప్లైవుడ్ వర్క్ అయిపోయాక ప్లైవుడ్ పైన డెకోలంని స్టిక్ చేస్తారు. మనకి డెకోలం కోసము ఇలా బుక్స్ దొరుకుతాయి, అవి కార్పెంటర్స్ దగ్గరే ఉంటాయి. సో ఇలాంటి బుక్స్లో మనకి ఎలాంటి డెకోలం కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ డెకోలంకి ఏంటంటే పక్కన పేరు ఉంటుంది, దాని నంబర్ ఉంటుంది. సో మీరు సెలెక్ట్ చేసుకొని కార్పెంటర్కి చెప్తే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. సో మీకు ఎలాంటి డెకోలం కావాలో, ఎలాంటి కలర్ కాంబినేషన్ కావాలో మీకు చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇండెక్స్ పేజ్ కూడా ఉంటుంది, ఏ పేజ్లో ఎలాంటి డెకోలం ఉందో ఈజీగా దొరుకుతుంది. మోరోవర్ ప్రతి డెకోలం యొక్క స్పెసిఫికేషన్స్ అనేవి, వాటి క్వాలిటీ ఏంటి అన్నీ కూడా ఇక్కడ మీకు చివరి పేజ్లో ఉంటుంది. సో ఇది ఒకసారి చెక్ చేసుకొని మాత్రమే డెకోలంని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో ఒకసారి చూస్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా అన్ని స్పెసిఫికేషన్స్ చూసుకొని మీకు కావాల్సిన కాంబినేషన్లో డెకోలంని సెలెక్ట్ చేసుకొని కబోర్డ్స్కి డిజైన్ చేసుకోవచ్చు. హోప్ గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి మీ వాల్యుబుల్ ఒపీనియన్ని ఇంకా సజెషన్స్ని నాకు కమెంట్ బాక్స్లో తెలియజేయగలరు. మరొక వీడియోతోటి మీ ముందుకు వస్తుంది మీ కళ్యాణి. అప్పటి వరకు చూస్తూనే ఉండండి లాస్యా తెలుగు ఛానల్.